భారత రాజ్యాంగ ప్రదాత భారతరత్న బాబాసాహెబ్ పురస్కార గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు ఈరోజు గాజువాక జీవీఎం పరిధి 76వ వార్డు అయిన బాబు జగజ్జీవనరావు కాలనీ మరియు స్వతంత్ర నగర్ యూత్ లీడర్ వారి చైతన్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మరియు 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ, వైసీపీ ఎస్సీ ఎస్టీ ప్రధాన కార్యదర్శి ఎం పరదేశి, గంట్యాడ గురుమూర్తి, వైసీపీ సీనియర్ నాయకులు చిక్కా సత్యనారాయణ, 78వ వార్డు వైసీపీ అభ్యర్థి గంట్యాడ గోవిందరాజు, జీఎస్ఆర్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అండిపోయిన సన్నీ, దేనిపే శెట్టి చిన్నరావు, పైల శ్రీనివాసరావు, బాబురావు, సింద్రి బిసాయి, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా అనుగుణంగా వారు ఉన్న స్థితిగతులు పెట్టి ఆ రోజు రాజ్యాంగంలో రాశారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ఆశయాలు కొనసాగించాలంటే ఇక్కడ మన సాయి కాదు, మన అరగతి కాదు. ఎందుకంటే ఆయన మహానుభావుడు, మహనీయుడు. ఈరోజు భగవంతుడు ఎలా ఉన్నాడు మనం దండం పెట్టుకున్నాం, కానీ భగవంతుడు కళ్ళ ముందు కనిపించే రాజ్యాంగంలో రచనలు ఈరోజు పోలీసులకు వెళ్తున్నాం అంటే ఎస్సీ అవి ఏ కులం అని అడుగుతున్నారు. ఎస్సీ అని చెప్తున్నాం, ఎస్టీ అని చెప్తున్నాం, బీసీ చెప్తున్నాం, ఓసీ చెప్తున్నాం. కొన్ని కులాలు అయితే ఇక్కడ మనకు ఉన్నాయి, ఇక్కడ మన కులాలు అయితే ఇక్కడ ఎఫ్సీ ఫార్వర్డ్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు అయితే వాళ్ళే బీసీలు ఎస్సీలు కూడా ఉన్నారు. అలాగే ఇంత ఇంత చక్కని రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా సమయం సందర్భం సరిపోదు. వారి ఆశయాలు కొనసాగాలి. ప్రతి ఒక్కరు కూడా యువత కూడా రాబోయే రోజుల్లో వారు కొనసాగాలని జరుగుతూ అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలని కోరుకుంటూ, అలాగే సోదరు చెప్తున్నట్టుగా రేపు రాబోయే రోజుల్లో మాకు ఇవాళ అభ్యర్థులు ఇచ్చారు. ఈ సందర్భం కాదు, అయినా సోదరు చెప్పారు కాబట్టి నా ఆశయం నెరవేర్చి మీ పేద ప్రజలు ఎవరైతే ఉన్న అట్టడు పేద వర్గాల కోసం అహోరాత్రులు కానీ నా ప్రాణం ఉన్నంత వరకు కూడా మీకు మాటిస్తున్నాయి. ఈరోజు ఏదైతే మీరు చేయాలనుకున్నా కూలమంత రాజకీయాలు సంబంధం లేకుండా రేపు ఏ పార్టీ కూడా కాకుండా ఎవరైతే అట్టడు బలహీన వర్గాలు ఉన్నారో, యువతకు ఏ రకం ఉపాధి కల్పాలో, ఇక్కడ గ్రామాలు ఏ రకం అభివృద్ధి చేయాలని, గ్రామ అభివృద్ధి చేయాలంటే గ్రామ పెద్ద మనసు కూర్చోబెట్టి గ్రామ పెద్ద సమక్షంలో జన్మదిన వేడుకెళ్ళి మనం చాలా వేడిగ్గా జరుపుకునే సందర్భం, కానీ మరి మనకి కరోనా బాధలో ఉండటం వల్ల ఎక్కువ మంది గుమ్మకూడదని, కొన్ని గుమ్మగూడి ఉండకూడదని ప్రధానమంత్రి గారు, సీఎం గారు ఇతర ఆదేశాల మేరకు చాలా సింపుల్గా ఈ సంవత్సరం చేసుకున్నాము.